సినీ నటుడు, దర్శకుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని పలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, తాజాగా పోసాని కృష్ణమురళిపై అల్లూరి సీతారామరాజు జిల్లాలో కేసు నమోదైంది. గతంలో అప్పటి ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను చర్యలు తీసుకోవాలని టీడీపీ డివిజన్ నాయకుడు పాంగి పాండురంగస్వామి అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పాడేరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పాడేరు సీఐ డి దీనబంధు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పోలీస్ స్టేషన్లో నిన్నను అనగా 14/11/2024 పాడేరు డివిజన్ స్థాయి లీడర్ అయినటువంటి పాంగి పాండురంగస్వామి గాదెల పంచాయతీ సర్పంచ్ గారు, ఆయన ముంచింపుటి మండలం, ఆయన నిన్న మనకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో అప్పటి ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారి పైన, అదేవిధంగా మాజీ మంత్రి నారా లోకేష్ గారి పైన, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. చేసి ఉద్యోగ శాంతి భద్రతలు విఘాదం కలిగించే విధంగా, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద పాడేరు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 151/2024 అండర్ సెక్షన్ 153 క్లాజ్ ఏ 504, 505 క్లాజ్ 2 ఐపీసీ, అదేవిధంగా 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఫర్దర్గా అందులో ఏముందనేది వెరిఫై చేసి, వీడియోస్ అన్ని వెరిఫై చేసి యూఆర్ఎల్స్ అన్ని తీసుకుని ఫర్దర్ దర్యాప్తు అనేది చేస్తాం. అందరికీ నమస్కారం. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి గారు, మరి నాటి ప్రతిపక్ష నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారిపై, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై, అలాగే నాటి మాజీ మంత్రివర్యులు లోకేష్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరి పోలీసు వారికి కంప్లైంట్ అనేది ఇవ్వటం జరిగింది. మరి తేదీ 28/9/2021 పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు, అంటే మనం నోటి నుంచి చెప్పలేనటువంటి బూతు పదజాలాలతో ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే 22/2023 మరి నేటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద, ఒక అనుభవం ఉన్నటువంటి ఒక గొప్ప నాయకుడి మీద పోసాని కృష్ణమురళి గారు అనేక విమర్శలు చేసి ఉన్నారు. 10/4/2024 మన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పైన అనేకమైనటువంటి బూతు పదజాలాలతో అనుచిత వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఈరోజు మనం డెమోక్రసీ దేశంలో మనం ఉన్నాం, ప్రజాస్వామ్య దేశంలో కొన్ని విమర్శలు ఉండవచ్చు, కానీ ఈరోజు భార్య కానీ పిల్లలు కానీ అక్క చెల్లెలు ఉంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ, కానీ ఎంత బూతు పదాలతో వాడారో ఆ బూతు పదాలు ఇప్పుడు మనం వాడలేనటువంటి పరిస్థితి. ఆ రోజు అధికార దాహంతో, అధికారం ఉందని ఇష్టరాజ్యంగా ఒక రౌడీలాగా, ఒక గూండాలాగా, ఒక నాయకుడిలాగా ప్రవర్తించకుండా ఆయన వ్యవహరించారు. మనం డెమోక్రసీలో ఉన్నాం, ఇక్కడ కొన్ని పదాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, పద్ధతిగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. వేరే వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వాల్సినటువంటి పోసాని కృష్ణమురళి గారు ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు, మా నాయకుడైన చంద్రబాబు నాయుడు, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకు వెంటనే ఇమీడియట్లీగా పోసాని కృష్ణమురళి మీద వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి, కేసు కట్టాలి, అరెస్టు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసు వారు వెంటనే మరి దీని మీద స్పందించి పోసాని కృష్ణమురళి మీద వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.